హలో అండి, నేను నూర్జహాన్. ఇది చూసారా, గెస్ట్ చేయండి. కంద దుంప అండి. ఈ కంద దుంపని చూసారా, కందగడ్డ అని కూడా అంటారు. ఈ దుంప నాకు ఈ సైజు, చిన్న సైజు దొరకలేదండి. చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కదా, చిన్న సైజు పెట్టాలని చాలా వెతికాను. ఒక సూపర్ మార్కెట్లో నాకు ఇది దొరికిందండి. ఇది నిన్ననే తీసుకొచ్చాను. ఇట్లా చిన్న సైజు గడ్డలు, ఈ రూట్స్ వస్తాయి కింద. రూట్స్ వచ్చిన తర్వాత ఆ రూట్కి ఇట్లా గడ్డలు గడ్డలుగా వస్తూనే ఉంటాయండి. ఒక్కసారి మనం నాటితే ఆ దుంప భూమిలో అలాగే ఉంటుంది. అదే ముక్కలు చేసి పెడుతూ ఉంటారు. ముక్కలు చేసి పెట్టేది నాకు అంత ఐడియా లేదు. అవి వెంటనే తీసేస్తూ ఉంటారు. 4 నెలలకి 5 నెలలకి గడ్డలతో వేస్తారు. మళ్ళీ గడ్డలు పెడుతూ ఉంటారు ముక్కలు. ఇదైతే అలా ఉండదు. ఇది ఒకే గడ్డ, చిన్న గడ్డ చూడండి. ఇది అలాగ పెడితే మనం గడ్డలుగా వేర్లకి వస్తూ ఉంటాయి అన్నమాట. అలా నేను ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం పెట్టాను. అది ఎన్నో సంవత్సరాలు ఉందండి. తర్వాత పోయింది, అక్కడి నుంచి నేను పెట్టలేదు. ఇప్పుడు మళ్ళా నాటుతున్నానండి. ఇలా చిన్న గడ్డలు దొరికితే తీసుకొచ్చి ఇలా నాటుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇక్కడి నుంచి వస్తుంది. నేను అలా బయట పెట్టాను. ఇదిగోండి, ఇక్కడి నుంచి మొక్క వస్తుంది. కింద రూట్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి, చిన్న చిన్న రూట్స్. ఇదిగోండి, ఇవో రూట్స్ వస్తున్నాయి ఇక్కడ. ఇదిగోండి, ఇదంతా రూట్స్ వస్తున్నాయి. ఇది నాటుతానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక టబ్బులో నాటుతున్నాను. తర్వాత మడిలో పెట్టాలి. మడిలో పెడితేనే ఎన్నో సంవత్సరాలు ఉంటుందండి. అలా పాకుతూ పోతూ ఉంటుంది. ఇంకా భూమిలో పెడితే ఇంకా బెస్ట్. భూమిలో మనకి లేదు కాబట్టి మడిలో పెడితే అలా వేర్లతో పాటు గడ్డలు పుడుతూ ఉంటాయి. ఇవి చుట్టూతా దుంపలు పుడుతూ ఉంటాయి. చూసారు, ఇక్కడ కూడా ఒక మొక్క వస్తుంది. ఇవి సైడ్కి రూట్స్. ఇది చూడండి, ఇక్కడ చుట్టూతా చామ దుంపలు పెట్టానండి. ప్రస్తుతానికి మనకు ప్లేసు లేదు కాబట్టి అక్కడక్కడే అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసారా, ఇక్కడ మధ్యలో పెడుతున్నాను చూడండి. చుట్టూతా చామ దుంపలు పెట్టాను. అవన్నీ చుట్టూ ఈ టబ్బు నిండా చామ దుంపలు పెట్టేశాను. ఈ మధ్యలో ఇప్పుడు ప్రస్తుతానికి పెడుతున్నానండి. కొంచెం మొక్క వచ్చి వేర్లు ఫామ్ అయిన తర్వాత తీసి నేను మడిలో కానీ, మడిలోనే పెట్టాలి లేకుంటే కింద భూమిలో, కిందైన భూమిలో కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇది పైకి, ఇది మొక్క వస్తుంది ఇక్కడ పైకి వచ్చే విధంగా ఇలా పెట్టేసేయాలి. ఇదిగోండి, చూసాను ఇట్లా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి దీని మీద మట్టి పోస్తాను. చూసారు, ఇంకొంచెం గ్యాప్ ఉంది దీనికి. అందుకని ఇప్పుడు తర్వాత తీసేస్తాం కాబట్టి ప్రస్తుతానికి అలా పెట్టేస్తున్నాను. చూసారు, దీని మీద మట్టి పోసేస్తున్నాను. కొంచెం ఒక 4 ఇంచుల కిందకి తీసి మట్టి పోయాలి. మళ్ళీ తీయాలి కాబట్టి నేను పైన పెట్టానండి, తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా. పైన పెట్టి పైన అంత మాత్రం మట్టి పోసేస్తే చాలు. వాటర్ పోస్తుంటే అది మొలక వచ్చేసిద్ది.